నువ్వు దేవుణ్ణి మండించుకో, పరిశుద్ధాత్మని మండించుకో, నువ్వు మండు, ఇంకొకరిని మండించు. కానీ ఏ విషయంలో నువ్వు కృంగిపోనికి వీలేదు, ఏ విషయంలో నలిగిపోనికి వీలేదు. ఆయన ఈరోజు అంటుడు, నువ్వు ఒక సువాసన వలె మారిపో. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నుంచి నేను క్రీస్తు కొరకు నేను ఒక సువాసనగా మారిపోతున్నా. హల్లెలూయా. ఏదో సెంటు కొట్టుకున్న సువాసన కాదు. హల్లెలూయా. అన్నయ్య సువాసన అని చెప్పి కాస్ట్ సెంటు కొట్టుకొని కొట్టుకొని ఇక్కడికి వచ్చి సువాసన చూపించాం, అది వేస్ట్. పరిశుద్ధాత్మనే సువాసనలో ఉండాలా, నీతి యథార్థతనే సువాసనలో ఉండాలా. సేని సంతోషపరిచే ఏ ఆత్మ పొందుకుంటున్నావో అది నీలో పర్మనెంట్ పునాది వేసుకో. హల్లెలూయా. దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, చెడు ఏంటిది మంచి ఏంటిది ఆయన మనకు స్పష్టంగా బోధిస్తా ఉన్నాడు. పాపం ఏంటిదో, ఈ లోకంలో ఉన్న క్రియలేందో, ఈ లోకమైన సావాసం ఏంటిదో, ఈ లోకమైన క్రియలేంటిదో దేవుడు మనకు స్పష్టంగా బోధిస్తా ఉన్నాడు. అందుకేనండి ఈరోజు అన్ని కుటుంబంలో కలవరంతో ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు కలవరంతో ఉన్నాయి, వాళ్ళ నిర్ణయాలు కలవరంతో ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, నీ సమస్య నుంచి నేను విడిపించబోతున్నా, నీ వేద నుంచి నేను విడిపించబోతున్నా.